ना पेर आकल वेंकटेश्वर जूबली नीन गत मुफ्ल का चंद्रबाबुना अनुचर तिगत ने मत सर्वस्व वाल सर्वी चेयर जी आर्थिक मत लास्या वील नम्मको मत आर्थिक लास्पे कोड फुटपाथ वैसा जूबली कॉर्पोरेटर का पोटेसूड आर्थिक सहाय से चंद्रबाबुना नेचर इन संवसर नीचे चूस्ना का बट्टी ने बंजराज नागल गजाल सैट नी पला इबंध पड़ता सहाय से नीन बहुपड़ से अंटे अतं सपोर्ट ना सपोर्ट चेयक इदो चेता नब्बंद पटाड़ा चंद्रबाबुना की एन सारे मोरपेकना लोकेश मोरपेकना नुन पट्टुक हेलन गुरी चेसर अच्छा नीन कहींसम आयन के आना चप्पा नैन विधा से सैटलता अच्छा रिक्वेस्ट जरिए रिक्वेस्ट तरह रे सारू चंद्रबाबुना दिल्ली चंद्रबाबुना की चपड़ इदंत जी अदे लोकेश दोहन ना రామ్మోహన్ రెడ్డి తీసుకెళ్లి అనా ఇదేదైనా చేయకపోతే మనం ఇబ్బంది పడుతున్నాడని ఆయన చెప్తే పోయినా అక్కడ కూర్చోయా అని చెప్పేసి హేళనగా మాట్లాడాడు. ఒకప్పుడు అదే లోకేష్ సైకిల్ దగ్గర నుంచి ఏ టు జెడ్ 90 కి వచ్చేవాడు. నేను అన్ని సర్వీస్ చేశాను మొత్తం సర్వస్వం వాళ్ళకి ఏది కావాలన్నా నాకు చెప్పేవారు. నాకు చెప్పి నేను చేసిన తర్వాత ఈ రోజు నేనంటూ వాళ్ళ గుర్తింపు లేకుండా అయిపోయాను. నిన్న బంజరాల సైట్ వీళ్ళు నాకు ఆర్థికంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, బంజరాల సైట్ లో నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను, నాకు మీరు పాట సాయం చేయండి, నేను బాగుపడతానని చెప్తే మాట సాయం చేయకుండా హేళన చేయడం మొదలెట్టారు. అతను కేఎల్ నారాయణ అనే వ్యక్తి నన్ను చంపుతాం నన్ను ఇచ్చేస్తాం అని బెదిరిస్తున్నారు. నా డబ్బులు మొత్తం 400 గజాలు, ఈ రోజు నాకు 6 కోట్ల పైనే మార్కెట్ ఉంది. అయినా నన్ను ఆయన మానసికంగా వేధించి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పు అని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. ఇంక లాస్ట్ చంద్రబాబు నాయుడికి ఈ ర్యాలీలో కనీసం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు, ఇప్పుడైనా చెప్పుకుందాం అని చెప్పేసి నన్ను అచ్చెన్నాయుడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ర్యాలీలో చంద్రబాబు నాయుడితో పాల్గొని ముందు నా ఆవేదన తట్టుకోలేక ఆయన సార్ సార్ అని పిలిచినా పట్టించుకోలేదు. నేను బట్టలు ఇప్పేసి ఆయన మీద సట్టిసరడం జరిగింది. సట్టిసిరిన తర్వాత నేను సట్టిసిరేటప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు నా పక్కనే ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదన్న ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో నేను ఇంకా ముందుకెళ్ళి రోక్ పార్టీ పక్క నుండి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద, ఏం సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు, నన్ను ఈ విధంగా నాశనం చేశారు, నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఎన్ని చెప్పినా మీరు నా మొర మీకు వినిపించట్లేదు, నన్ను మన వినిపించుకుంటాను, నన్ను మీ కొడుకేమో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాడు, ఇది ఎక్కడైనా సార్ 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను ఈ విధంగా హెరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి చాలా గట్టిగా అడిగాను. మామూలుగా అడగలేదు, చంద్రబాబు నాయుడికి కోపం వచ్చే తీరులో అడిగాను. జస్ట్ ఆ 3 నిమిషాల తర్వాతే డయాస్ ఎక్కడం జరిగింది. ఆ ఏరియాలో వాళ్ళు కానీ ఏది కానీ నాకంటతో చూసింది అయితే ఏమీ లేదు, వీళ్ళు కావాలని చిత్రీకరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గుండా అనే టైప్లో చిత్రీకరిస్తున్నారు. ఇదంతా అవాస్తవం. 30 ఏళ్ళుగా నేను చేసిన సర్వీస్కి నాకు ప్రతిఫలం వీళ్ళు చేసిన ఈ ఒక్క యదో పని. 30 ఏళ్ళుగా నేను చేసిన దానికి నాకు ఈ విధమైన బహుమతి నాకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు లోకేష్ నన్ను మానసికంగా వేదనకు గురి చేయడమే కాకుండా లోకేష్ కూడా నన్ను నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని అడ్వైజ్ చేస్తున్నాడు. ఇది అన్యాయం సార్. నేను ఎక్కడా కూడా ఈ రాళ్ళు అనేది చూడలేదు. నేను ఇసిరింది చట్టెసరడం వాస్తవం, చట్టెవడం వాస్తవం. బనాన్ కూడా ఇసిరేద్దాం అనుకున్నాను, కానీ నాకేం సార్ ఈ పరిస్థితి అని చెప్పేసి బట్టలు ఇప్పేసి మొత్తం ముఖం మీద కొడదామని అంత బాధ అనిపించింది. రామ్మోహన్ నాయుడు మధ్యలో ఆపాడు, అన్నా నీకెందుకు నేను చేస్తానని ఆపాడు. కానీ ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నేను చూడలేదు. 8 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు జరిగిన అవమానం చాలా బాధ వేసి నేను ఇచ్చేసాను. కానీ నిన్న రాయలు అయ్యి అనేది అవాస్తవం.